వెంకటాపురం భద్రాచలం రాష్ట్ర రహదారి పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. మూడేళ్లుగా రహదారి నిర్మాణ పనులు పూర్తి కావడం లేదు. దీంతో ఏజెన్సీ గ్రామాల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 30 కిలోమీటర్ల మేర రహదారి పనులు జరుగుతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. మాది ములుగు జిల్లా వెంకటాపురం మండలం బోధాపురం గ్రామం అండి. రోడ్డు అధ్వాన పరిస్థితిలో ఉంది. రోడ్డు అదే విపరీతమైన దుమ్ము ధూళి పడటంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. అసలే సీజనల్ వ్యాధులతో బాధపడుతూ ఉంటాయి. ఏటైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ గంటల తరబడి ప్రయాణం చేయవలసి వస్తుంది. దీంతో మరింత ఇబ్బంది పడుతున్నారు. సంవత్సరాల నుంచి రోడ్లు నిర్మాణం, ఇది రహదారుల నిర్మాణం జరుగుతూనే ఉన్నది. కానీ ఎటన్నా వెళ్ళాలన్నా కూడా సరే సక్రమంగా రోడ్డు పోయలేదు. వాళ్ళ ఇష్టం అంటే గోతున్న చోట తీశారు, అట్లా మిగతా చోట వదిలేశారు. అది విపరీతమైన రహదారి అంటే ట్రాఫిక్ సమస్యల వల్ల విపరీతమైన దుమ్ము ధూళి వస్తుంది. ఇంకా సార్ కాంట్రాక్టరు రోడ్డును తడపకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆ కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా. వెంకటాపురం భద్రాచలం రహదారి నిర్మాణంలో భాగంగా రోడ్డు మొత్తం కుంతలమయంగా మారింది. వాహనాలు వెళ్లే సమయంలో విపరీతమైన దుమ్ములు వేస్తుండటంతో ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడేళ్ల నుంచి రహదారి నిర్మాణం జరుగుతోంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం చేయాలి అంటే నరకం కనిపిస్తుందని ఏజెన్సీ వాసులు వాపోతూ ఉన్నారు. ఇక ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలము వీరభద్రం వరం నుంచి వెంకటాపురం మండలం సరిహద్దు గ్రామం వరకు ఈ రహదారి నిర్మాణం జరుగుతోంది. వర్షాకాలం కావడంతో ఏజెన్సీలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆసుపత్రులకు ఏజెన్సీ వాసులు వెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్నారు. రహదారిపైన ఉన్న దుమ్ము ధూళి పక్కనే ఉన్న ఇళ్లలోకి వస్తుంది. వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయాలని గిరిపుత్రులు కోరుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి కూడా ఈ తార్ రోడ్డు రాకముందు ఘాట్ రోడ్లు ఉన్నప్పుడు, మెటల్ రోడ్డు ఉన్నప్పుడు కూడా ఇంత దుమ్ము ధూళి ఉండకపోయేది. అయినా కానీ ఇప్పుడు ప్రపంచం అతివృక్కులు దొరుకుతుంటే ఇక్కడ మాత్రం రోడ్లు అధ్వానంగా ఉండి, ఈ కాంట్రాక్టర్ 3 సంవత్సరాల నుంచి కాంట్రాక్టరు రోడ్లు స్టార్ట్ చేసి దీన్ని తడపాలి. తడపకంట అరకొర నిధులతోటి అరకొర అక్కడక్కడ పనులు చేసుకుంటాం. కనీసం ఒక 30 కిలోమీటర్లు రోడ్డుని పాడు చేసి కనీసం పాత రోడ్డు ఉన్నా దుమ్ము ఉండకపోయింది. కానీ ఈ రోడ్డు పాల్గొట్టి దీని మీద మెటల్ పోసి ఈ దుమ్ము తడపకపోవటం వల్ల ఈ ప్రజలకి డస్ట్ బట్టి చాలామంది ఆరోగ్యాలు పాలవుతున్నారు. ఈ అసలే చిదన వ్యాధులు, మలేరియా, డయేరియా, అలాగే టైఫాయిడ్ ఇటువంటి వ్యాధుల వల్ల ఈ దుమ్ము కాల్చడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఆరోగ్య అధికారులు ఉన్నారా లేదా అనేది కూడా అనుమానంగా ఉన్నాయి. ఎందుకంటే ఆరోగ్య అధికారులు ఉంటే ఈ రోడ్డు ఇట్లా ఉండవు. కాబట్టి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ రోడ్లు ఇట్లున్నాయి. దయచేసి పై అధికారులు గమనించి ఇప్పటికైనా ఆరోగ్య అధికారులు మొదలు ఇచ్చాయినా, ఆరోగ్య అధికారుల దృష్టికి తీసుకెళ్ళాయినా ఈ రోడ్డుని బాగు చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటాం.